కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్, ఎదురు తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకురాలు రమాదేవి తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ చైర్పర్సన్ శైలజా చరణ్ రెడ్డి, ఐరాల మండలం వైసీపీ కన్వీనర్ బుజ్జిరెడ్డి, ఐరాల జెడ్పీటీసీ సుచిత్ర. మళ్ళీ మన సొంత గుడికి మన అందరి ఆధ్వర్యంలో చేయడం సంతోషంగా ఉంది. రమాదేవి గారు ఖచ్చితంగా మంచి గుర్తింపు ఇద్దాము, అలాగే ఆమెకు ఇవ్వాల్సినంత కూడా మనం దగ్గరకు చూసుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, రమాదేవి గారు రేపటి నుంచి మళ్ళీ ఒక కార్యకర్త లాగా పార్టీకి గెలిపించడానికి మన ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ గారిని, అలాగే రెడ్డప్ప గారిని ఎంపీగా గెలిపించడానికి మునుపట్ల సాయశక్తుల కృషి చేస్తుందని మేము నమ్ముతున్నాము. వాళ్ళు కూడా చెప్పారు ఖచ్చితంగా నేను పార్టీ కోసం పనిచేస్తానని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలామంది చాలా రోజులుగా తనని లాక్కోవాలని చూశారు, కానీ ఆమె వాళ్ళందరికీ కూడా గుణపాఠంగా ఒకే ఒక మాట చెప్పారు, నేను ఏ పార్టీలో చేరదలుచుకోలేదు, మా ఇంట్లో ఏమైనా గుణపట్టు ఉంటే మేము సెట్ చేసుకుంటాం, తప్ప పక్క గుట్టికి చేరే సమస్య లేదు అని చెప్పారు. ఆ విధంగానే మనం ఆహ్వానించేసరికి కాలేదు లేక ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గౌరవం ఇస్తూ, అలాగే జగనన్న మళ్ళీ ఇంకొకసారి సీఎంగా చేయాలని మన పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే గారిని, ఎంపీ రెడ్డప్ప గారిని గెలిపించాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు మన అందరి సమక్షంలో తను చేరడం చాలా సంతోషంగా ఉంది. వెల్కమ్ మా సోదరి రమాదేవి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినారు కొంత మధ్యలో కొంత అందరికీ ఆమె దెబ్బల మంచిగా నామినేషన్ చేస్తామని చెప్పడం, ఆమె ఎవరు ఏ విధంగా ప్రభావాలు పెట్టినా కానీ ఆమె నిలబడి స్థిరంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగాలని సదుద్దేశంతో జిల్లాలో ప్రతినిధి రామచరణ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, కూతంపట్టు కాన్స్టిట్యూన్సీలో సునీల్ గారిని ఎమ్మెల్యే చేయాలని కూడా దృఢ సంకల్పంతో ఈరోజు మన మధ్యకు రావడం మన ఆహ్వానిస్తూ మన కోరిక మేరకు కానీ మన పార్టీ క్రియాశీలకంగా రావడం చాలా శుభదాయకం, చాలా సంతోషంగా. మీరందరూ కూడా మీ సేవలను పార్టీకి మీరు హార్ట్ఫుల్గా పనిచేసి అధిష్టానం కావచ్చు, అందరూ కావచ్చు, మీరు ఆడలేకపోయిన ఎమ్మెల్యే కావచ్చు, మీకు పైన గుర్తింపిస్తారని మేము అందరూ మనస్ఫూర్తిగా మీద రావట్లేదు నేను మెమరీ అన్న ఫుల్. మా చరణన్న గారికి, బుజ్జిరెడ్డి అన్న గారికి, ఇక్కడ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను 2014 నుంచి వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాను, కార్యకర్తగానే ఉన్నాను. వేసేమో నేను అడిగాను, కొంచెం మనస్తాపం కలిగింది, చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకు ఏమి కానీ అధిష్టానం నుంచి ఏమీ అనలేదే అని, కానీ మినిస్టర్ గారు ఒక్క మాట అమ్మాను పనిచేయాలంటే కూడా ఈరోజు నేను ఎంతో ఆనందంగా పనిచేస్తుంటాను. నాకు పదవులు కాదు ముఖ్యము, గుర్తింపు ముఖ్యము. నా గుర్తింపు కావాలనే నేను ప్రయత్నించాను, ఆ గుర్తింపు లేనంత కొంచెం బాధ కొంచెం తగిలి నేను ఏదో పెట్టాను. కానీ ఈరోజుకి కూడా నేను చాలా ఆలోచించాను, నా వల్ల ఓట్లు చేయడమే కానీ నా ప్రభుత్వం రాదు, నా అన్న రాడు, మా జగనన్న రావాలి, సునీల్ గారిని గెలిపించుకోవాలి, మనం ఇలా చేయడం కూడా తప్పు అనే ఒక బాధతో మళ్ళీ నేను ఆలోచిస్తుండగానే చాలా తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చారు, కన్వీన్ చేశారు, వెళ్ళలేదు నేను. ఏదన్నా సొంత గుంట్లోనే సొంత వాళ్ళతో గొడవపడి నిలబడదాం అక్కడే అనుకున్నాను, ఆ నిర్ణయమే తీసుకున్నాను. శైలజా గారు కూడా 2-3 సార్లు ఇంటికి వచ్చి మాట్లాడారు, ఆవిడ కూడా ఒక మహిళగా వచ్చి నన్ను కన్వీన్ చేశారు, చాలా కష్టపడ్డాను నా కోసము. కానీ ఆవిడ గుర్తింపు, ఆవిడ ఇచ్చిన హామీతో నేను మళ్ళీ పూతలపట్టు నియోజకవర్గంలో కార్యకర్తగా పనిచేసి నేనేంటో నిరూపించుకుంటూ సునీల్ గారిని అఖండ మెజారిటీ గెలిపించుకొని మీ ముందు మళ్ళీ నేను ప్రూవ్ చేసుకుంటానని నేను మనవి చేస్తున్నాను. ఏదన్నా ఉంటే నేను ఏదైనా చిన్న తప్పు చేస్తున్నా కూడా పెద్ద మనసు అందరూ క్షమించండి అన్న, ఇది నేను మనస్ఫూర్తిగా
ఈరోజు ఆనందంగా నేను మళ్ళీ మన ఇంటికే వస్తున్నట్టు, పుట్టింటికి వస్తున్నట్టు ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి అందరి దీవెనలు నాకు కావాలి, అందరి బ్లెస్సింగ్లు నాకు ఇచ్చి నన్ను దీవించండి. పెద్దరెడ్డి గారు నాయకత్వం అబ్దుల్లాలి, ఆయనే నాకు గురువు గారు. అన్నతో నేను ఆ రోజు మాట్లాడిన విధానం కూడా నాకు బాధ అనిపిస్తుంది, కానీ నేను అన్న దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడగలుగుతాను, మాట్లాడతాను కూడా, ఆ నమ్మకం నాకు కూడా ఉంది. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.